ఎల్లుండిలా పోలవరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్ర అభివృద్ధిలో వెనక్కి నిరుద్యోగంలో ముందుకు వెళ్తుందని టీడీపీ పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరంగ శ్రీనివాస్ అన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 98% హామీలు నెరవేర్చమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు చేసింది మాత్రం శూన్యమని విమర్శించారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాట ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మడం తిప్పారని అన్నారు. పబ్లిక్ సెక్టర్లో కానీ విద్యా వ్యవస్థలో కానీ ఎటువంటి నియామకాలను వైసీపీ ప్రభుత్వం చేపట్టలేదని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించి ఉంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ యువతకు కొన్ని వేల ఉద్యోగాలు భర్తీ అయి ఉండేవని ఆయన అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు లేవని, గవర్నమెంట్ తరపు నుండి భారీ ప్రాజెక్టులు లేవని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సహించి నెలకొల్పిన కియా, హెచ్ఎస్బిసి, హీరో, జాకీ లాంటి ఎన్నో కంపెనీలు వైసీపీ ధనదాహానికి రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లవలసి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గత వారం ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ లో ఫేక్ పెట్టుబడులతో మోసం చేసిన ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ లో అదే విధానాన్ని అవలంబించిందని, బడ్జెట్ లోనూ నిరుద్యోగ వృద్ధికి కేటాయింపులు లేదని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాక యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, అంకెల గారిడితో ఈ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని అన్నారు. మళ్లీ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ మంగినకొండ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, ఎస్వీఆర్ కుంచెదొరబాబు, ఆకుల రాజా, సోమరావుతు, వెంకటేశ్వరరావు, ప్రళయమూర్తి, జల్లేపల్లి నరసింహరావు, చెల్లూరు మణికంఠ, ఖమ్మంపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగులో ముందుకి ఏంటంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి పరిపాలించడం రాదు, చేత కాదు. సంపద సృష్టించలేదు, సంపద సృష్టించిన డబ్బులతో నిరుద్యోగాన్ని నిర్మూలించలేదు. కానీ ఇతను జాబ్ గెలంటు నేను ప్రతి జనవరి నెలలో డిగ్రీ చేస్తానని చెప్పి ప్రాధాన్యత, కానీ ఏమి చేయలేకపోతున్నాను. ఈ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాడు. ప్రైవేటు భాగస్వామ్యంలో ఉన్న ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ సంస్థ కూడా ముందుకు రావట్లేదు. వచ్చిన సంస్థలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్థలు ఏదైనా ఉన్నాయి కనుక వాటికి ఇతను ధనదాహంతో ముందుకు వెనక్కి పారిపోతున్నాను. అంటే ఇతను వాళ్ళని ఇబ్బంది పెట్టి మాకు లంచాలు ఇమ్మని అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని వాళ్ళని అడిగి వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకొస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండడానికి ఇష్టపడలేదు. ఉదాహరణ ఏంటంటే ఒక అమరాన్ అమరాన్ ఒకటి, కేకేఆర్ ఒకటి వేరే రాష్ట్రానికి పోయి ఇచ్చేస్తాం. కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈ ముఖ్యమంత్రి ఉండగా మేము రాము, మీరు రాలేము అని చెప్పారు అన్నారు. కాబట్టి ఈ రకంగా ఉద్యోగాలు ఏమంటే మన రాష్ట్రంలో చదువుకున్న ఉద్యోగాలు నిరుద్యోగులు ఎవరైనా ఉంటాయి కనుక ఇతర రాష్ట్రానికి వెళ్ళి స్థిరపడుతున్నారు, అక్కడ ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఏదన్నా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే కనుక ఈయన మారాలి. ఈయన మారిన తర్వాత ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకి వస్తేనే దశా దిశ నిర్దేశం ఇక్కడ నాయకుడు అతనే, అతను వస్తేనే ఈ రాష్ట్రం అతను అతని మీద నమ్మకంతో ఈ రాష్ట్రం పెట్టుబడులు వస్తాయి. పెట్టుబడులు వచ్చిన వస్తాయి కనుక ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత అందరూ బాగుపడతారు, ఆర్థిక రంగం కూడా బలపడుతుంది అని చెప్పి నేను ప్రధానమంత్రి నమ్ముతున్నాను.